ఇక చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు విత్తనాల కొరత గురించి మాట్లాడారు, విద్యుత్ కోతల గురించి మాట్లాడారు. ఈ కోతలు కొయిసి కోసి కోసి అబద్ధాలను నిజాలుగా వల్లవేసి వేసి వేసి ప్రజలు చెంపలే చెంపలే పెళ్లున కొడితే ఇంకా సిగ్గు రాకుండా ఇంకా ఈ అనైతిక రాజకీయాలను ప్రజల మధ్యలో ప్రదర్శించటం ఒక్క చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని సందర్భంగా చెబుతూ, సరిగ్గా 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు జరిగింది ప్రియమిత్రులారా, 2 లక్షల 50 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు యొక్క హయాంలో వారి ప్రభుత్వం చేసిన అప్పుల చిట్టాది 48 వేల కోట్ల ఒక్క డిస్కమ్లకు అంటే విద్యుత్ సరఫరా సంస్థలకు చెల్లించాల్సిన బకాయి ఇందుకు చెల్లించలేకపోయింది. 18 వేల కోట్లు చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి పెరిగిన అప్పులు దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు. ఇవి కాక నాన్ బడ్జెట్ బారోయింగ్స్ పేరుతో మరెన్నో వేల కోట్లు అప్పు చేశారు. విద్యుత్ బకాయిలు చెల్లించకుండా చౌకగా వచ్చే విద్యుత్తును కొనకుండా వారికి తాబేదారులైన విద్యుత్ సంస్థలకు ఆయన అప్పన్నంగా దోచిపెట్టాడు రాష్ట్రం యొక్క ఆదాయం మొత్తాన్ని. జూన్ 8 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని పదే పదే చెప్పిన చంద్రబాబు నాయుడు ఖరీఫ్ సీజన్ జూన్లోనే మొదలవుతుంది కదా, ఆ ఖరీఫ్ సీజన్కు సన్నద్ధంగా ప్రభుత్వం చేసుకోవాల్సిన చర్యలను ఎందుకు ఖరీఫ్ సీజన్కు కావాల్సిన విత్తన సంస్థల నుంచి విత్తన సంస్థలకు బకాయిలు చెల్లించలేదని అడుగుతున్నాం. ఈ రోజున విత్తనాల కొరత ఎందుకు ఏర్పడిందని అడుగుతున్నాం. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 40 రోజులైతే 40 రోజుల్లోనే 400 అబద్ధాలు ప్రచారంలోకి తెచ్చావే చంద్రబాబు నాయుడు, నువ్వు ఎంత దుర్మార్గుడు అయ్యా, ఇంత నీచమైన రాజకీయం అయ్యా నీది, నీ నీచ రాజకీయాన్ని నీ దుర్మార్గాన్ని నీ కొడుకు కూడా వారసుడిగా తీసుకున్నాడయ్యా. ఇద్దరికి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం ప్రియమిత్రులారా, పాత్రికేయ సోదరులారా, దయచేసి ఆలోచించండి. ఖరీఫ్ సీజన్ రాబోయేటప్పుడు ఉంటామో ఓడతామో తెలుసుకుని ప్రభుత్వం ఆ రోజున ఎందుకు విత్తన సంస్థలకు బకాయిలు చెల్లించలేదు? ఈ పాటికే విత్తనాలు వచ్చి ఉండాలి కదా రైతన్నలకు ఇవ్వడానికి. అయినప్పటికీ ప్రియ సోదరులారా, నీతి కలిగినా న్యాయం కలిగినా నిజాయితీ కలిగినా నిఖార్సైన నాయకుడు కాబట్టి వారు చేసిన పాపాలను కడగటం కోసం, వారు చేసిన తప్పులను మేము మోయటం కోసం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సర్వ విధం శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అప్పులను ఏ విధంగా సరిచేయాలో వారి శక్తి కొలది పూర్తిగా దానిలోని ఇన్వాల్వ్ అయి ఉన్నాడని, చౌకగా లభించే చోట కరెంటు కొనకుండా తనకు కావాల్సిన వారి దగ్గర కొనుగోలు చేశారు. ఈరోజు గాలి దుమారాలు లాంటివి వచ్చినప్పుడు ముందస్తుగా కరెంట్ ఆగితే ఆగొచ్చేమో కానీ కరెంట్ ఉత్పత్తుల్లో ఏ మాత్రం తేడా లేదని సవినీయంగా మీ మధ్యలో మనం చేస్తున్నాం. అయినా నాకు ఇంకా అనుమానం ఉంది ప్రియ సోదరులారా, తెలుగుదేశం పార్టీ తొత్తులు గ్రామాల్లో పని పాట లేని చెత్త వెదవులు ఏమైనా ఫీజులు బిక్కి కరెంటు నెపాన్ని మా మీద వేయాలని వేస్తున్నారు నేను అనుమానం కూడా ఉందని ఈ సందర్భంగా చెబుతూ, ఈ విత్తన కొరతకు కారణం చంద్రబాబే, విద్యుత్ కోతలకు కారణం చంద్రబాబే, ఏ మాత్రం డోకా లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కారణం కూడా చంద్రబాబే. అలాంటి చంద్రబాబు ఓడిపోవడం వల్ల ఓడిపోవడం పాపాలన్నీ కడుగేసుకుంటారని మారుతాడని మేము ఆశించాం. కానీ ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు లాగా ఏ తప్పు చేయని మంచివాడిలాగా ఏ విషయం లేనట్టుగా ఏ తప్పు జరగనట్టుగా ఈ రోజున పరిశుద్ధ మాటలు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుడు వలె శ్రీరామచంద్రుడు వలె మాట్లాడుతున్నాడు. మేమేం అడగటం లేదు. తాను శ్రీరామచంద్రుడైతే ఈ విత్తన కొరతలకు సంబంధించి విద్యుత్ కోతలకు సంబంధించి డిస్కమ్లకు కట్టాల్సిన అప్పుల గురించి
ఖరీఫ్ సీజన్ కు సన్నద్ధం కావాల్సిన విత్తనాల గురించి ఒక్క పత్రికా సమావేశం పెట్టమని అడుగుతున్నాం. ఒకే ఒక్క పత్రికా సమావేశం పెట్టమనండి, నిజాయితీగా చెప్పమనండి. ఇది రైతులకు చేసిన ద్రోహం. రైతుల పాపం ఊరికే పోలే. అందుకే నీకు 23 మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టారు ప్రజానీకం. ప్రేమిత్రులారా, మీరు గమనించండి, గిట్టుబాటు ధరలు లేవు, మంచినీళ్లు లేవు. చంద్రబాబు నాయుడు దిగిపోయే రోజుకి పూర్తిగా రైతన్నలు గిట్టుబాటు ధర లేక అల్లల్లాడిపోతుంటే, ఈ రోజున మేము సగర్వంగా ప్రకటిస్తున్నాం, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శనగ రైతులకు 1500 రూపాయలు ఇచ్చారు. ఈ రోజున మా నియోజకవర్గంలో సంతనోద్రపాడులో నాగులపులపాడు మండలంలో అత్యధికంగా శనగలు పండించే రైతులు ఉన్నారు. ఆ రైతులందరూ నిన్న పాలాభిషేకం చేశారని సగర్వంగా ప్రకటిస్తున్నాం. 4 సంవత్సరాల దౌర్భాగ్యం, దుర్భిక్షం రైతన్నలను వెంటాడితే ఈ రోజున కొంత ఊపిరి పీల్చుకుంటున్నారని సవినయంగా మీ మధ్యలో చెబుతూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.